students, welcome to our channel. Today we are going to discuss classification of phylum Platy Helminthes. So Platy Helminthes classification ने चूसों. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఫైలం క్లాసిఫికేషన్ ఏదైతే ఇంకా ప్లాటీ హెల్మెంథిస్ ఏదైతే ఉందో త్రీ క్లాసెస్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ దట్ ఈస్ టర్బల్ ఏరియా, దెన్ ట్రిమటోడా, దెన్ సెస్టోడా. టర్బల్ ఏరియా, ట్రిమటోడా, సెస్టోడా త్రీ క్లాసెస్గా ప్లాటీ హెల్మెంథిస్ డివైడ్ చేస్తే సో వన్ బై వన్ ఎలా ఉంటాయని చూద్దాం చూడండి. సో ఫస్ట్ వన్ టర్బల్ ఏరియా. So, Turbellarians are free living organisms. So, they are also called as platyworms. So, dorsal region, ventral region flat ground. Dorsal, ventrally flattened organs kavatti platyworms ani cheptam. Then, body wall is contains ciliated, body wall contains ciliated tegument that is called as rhabdoids. So, meer body wall chuste danpaina chinna smooth muscles tho koodi cilia unnatundi particles untayi, that is called as rhabdoids. దాని అసెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది, సెక్షువల్ మెథడ్ ఉంటుంది. అసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే దాని అర్థం లార్వల్ స్టేజ్ ఉంటుంది అని అర్థం. సో ముల్లర్స్ లార్వా ఇస్ ద లార్వా ఆఫ్ ది టర్బల్లేరియన్స్. దెన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ డుగేషియా కన్వల్యూటా. సో ఇక్కడ చూస్తే మీరు ట్రయాంగులర్ హెడ్ ఉండి ఈ పర్టికులర్ ఫామ్ ఏదైతే దీన్ని డుగేషియా అంటారు. సో ఇది డోర్సల్ రీజన్, కొంచెం ఫ్లిప్ చేస్తే వెంట్రల్ రీజన్. సో హియర్ యూ కెన్ సీ ద సక్కర్. సో ఇలా ఉన్నటువంటి పర్టికులర్ పార్టికల్స్ ఏవైతున్నా దీస్ ఆర్ కాల్డ్ అస్ ఫ్లాట్వర్మ్స్ కమండర్ టర్బల్ ఏరియా. దెన్ సెకండ్ థింగ్, సెకండ్ క్లాస్ దట్ ఈస్ ట్రిమటోడా, దీస్ ఆర్ కాల్డ్ అస్ ఫ్లూక్స్. సో పారాసైటిక్ ఆన్ అదర్ యానిమల్స్, మ్యాక్సిమమ్ దీస్ ఆర్ పారాసైట్స్, పారాసైటిక్ ఆన్ అదర్ యానిమల్స్. సో క్యూటికల్ ఉంటుంది బాడీ పైన. దెన్ దెర్ ఆర్ టూ సక్కర్స్, ఓరల్ సక్కర్ అండ్ వెంట్రల్ సక్కర్. ఓరల్ సక్కర్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ది మౌత్ రీజన్. వెంట్రల్ సక్కర్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ వేసిటాబులం అని చెప్తూ ఉంటారు. దెన్ యాంటీరియర్ మౌత్ ఉంటుంది, మౌత్ అనేది యాంటీరియర్ రీజన్, దట్స్ వై దేర్ ఇస్ ఎ ఓరల్ సక్కర్. దెన్ బైఫర్కేటెడ్ ఇంటెస్టైన్. సో సపోజ్ మీరు ఇంటెస్టైన్ చూస్తే దాన్ని టూ పార్ట్స్ అంటే టూ బ్రాంచెస్ ఉంటుంది, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బైఫర్కేటెడ్ ఇంటెస్టైన్ యానస్ ఆబ్సెంట్, మౌత్ ఓన్లీ ప్రెజెంట్. దెన్ బైసెక్షువల్ దట్ మీన్స్ మోనీషియస్. సో ఇలా ఉన్నటువంటి వాటిలో దెర్ ఆర్ సో మెనీ లార్వల్ స్టేజెస్. సో మీరు చూస్తే లార్వల్ స్టేజెస్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి. సో వాటిని ఇలా చెప్తున్నాం, మెరాసిరియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా, మెటాసర్కేరియా అని ఒక లార్వల్ స్టేజ్ స్టేజెస్ వన్ బై వన్ దాటుకుంటూ వస్తాయి. సో వీటి తర్వాతనే అడల్ట్ ఫామ్ అనేది ఉంటుంది. దెన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ట్రమటోడా, ఫ్యాషియోలా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లివర్ ఫ్లూ. దెన్ సిస్టోజోమా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లడ్ ఫ్లూ, కామన్ నేమ్ ఈజ్ బ్లడ్ ఫ్లూ. లేదా ఫ్యాషియోలే పట్టిక అని ఏమంటాం, లివర్ ఫ్లూగా చెప్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న ఫ్యాషియోలే పట్టిక. సో దిస్ రీజన్ ఈజ్ సో యాంటీరియర్ పార్ట్ విచ్ ఈస్ మౌత్, ఓరల్ సక్కర్ అంటారు, ఓరల్ సక్కర్. సో ఈ పర్టికులర్ పార్ట్ ఇది. అండ్ దిస్ ఈజ్ వెంట్రల్ సక్కర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎసిటాబులం, ఎసిటాబులంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దెన్ ఓరల్ నుంచి వచ్చేటువంటి ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతుందో బైఫర్కేటెడ్ ఇంటెస్టైన్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇలాంటి ఇంటెస్టైన్ వీటిలో ఉంటుంది. ఫ్యాషియోలా ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ట్రిమటోడా క్లాస్. దెన్ థర్డ్ క్లాస్ దట్ ఈస్ సెస్టోడా, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టేప్ వర్మ్స్. చూడటానికి టేప్ లాగా ఉంటాయన్నమాట. సో దీస్ ఆర్ ఆల్సో డోర్సో వెంట్రల్ ఫ్లాటెన్ ఆర్గన్స్, బట్ ది అరేంజ్మెంట్ ఈజ్ టేప్ లైక్. సో దీస్ ఆర్ ఎండో పారాసైట్స్, దే ప్రెజెంట్ విత్ ఇన్ ద బాడీ. దెన్ ప్రొటెక్టివ్ సిన్సిషియల్ టెగ్మెంట్. సో ప్రొటెక్ట్ టెగ్మెంట్ ఉంటుంది. సిన్సిషియల్ మీన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో మోర్ దాన్ టూ న్యూక్లియై ఉంటాయి. సో అలా ఉండి బాడీ అంతా కవర్ చేస్తూ ఉండేటువంటి ప్రొటెక్టివ్ నేచర్ ఉన్న టెగ్మెంట్ ఉంది, దట్ ఈస్ సిన్సిషియల్ టెగ్మెంట్గా చెప్తాం. దర్ ఈస్ ఏ సూడో మెటాబాలిజం. బాడీ ఈజ్ డివైడ్ ఇన్ టు నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్, ఫాల్స్ సిగ్మెంటేషన్ చూడొచ్చు. సో మనం ఫాల్స్ సిగ్మెంటేషన్ ఏదైతే ఉందో వీటిలో అబ్జర్వ్ చేయొచ్చు. సో దీస్ స్మాల్ మైనర్ సిగ్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రోగ్లాటిడ్స్ అంట. సపోజ్ ఇక్కడ మీరు ఒక టేప్ వార్మ్ తీసుకున్నాం. ఈ పర్టికులర్ టేప్ వార్మ్ ఏదైతే ఉందో టీనియస్ ఓలియం అనుకుంటే ఇది హెడ్ రీజన్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి పర్టికులర్ పార్ట్ అంతా కూడా చూస్తే బాడీ మొత్తం సూడో మెటాబాలిజం అంటే సిగ్మెంట్స్ లాగా ఇలా ఉండి లేనటువంటి సిగ్మెంట్స్ అనేవి బాడీ పైన ఉంటాయి. సో ఎవ్రీ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోగ్లాటిడ్ అని చెప్తూ. సో ప్రతి పర్టికులర్ పార్ట్ నువ్వు ప్రోగ్లాటిడ్ అనొచ్చు. సో ఆ పర్టికులర్ ఏరియా అంతా ఇట్లా చెప్తూ ఉంటుంది, దట్స్ ఇట్ ఈస్ సూడో మెటాబాలిజం. ఎక్స్టర్నల్గా ఇలా కనిపిస్తుంది కానీ ఇంటర్నల్గా మెటాబాలిజం అనేది అబ్జర్వ్ చేయమన్నమాట. దెన్ స్కోలెక్స్ విచ్ ఈస్ దిస్ వన్. సో స్కోలెక్స్ కంటెన్ హుక్స్, బాడీ పైన ఏవైతే ఉన్నాయో ఈ హెడ్ రీజన్లో కొన్ని హుక్స్ ఇలా ఉన్నాయి అనుకున్నాం. దెన్ హుక్స్, సక్కర్స్, బోత్ రీడియా. సో హుక్స్, సక్కర్స్. సో సపోజ్ ఈ ఏరియా హెడ్ రీజన్కి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతుందో సక్కర్స్ ఉంటాయి.
సక్కర్స్ ని బ్లడ్ సక్ చేయడానికి, న్యూట్రియన్స్ సక్ చేయడానికి యూజ్ అవుతాయి. హుక్స్ అనేది యాంకరేజ్ పర్పస్ కి యూజ్ అవుతాయి. దెన్ బోత్ రీడియా విచ్ ఆర్ లీఫ్ లైక్ అవుట్గ్రోత్స్ ప్రెజెంట్ ఆన్ ది స్కోలెక్స్ రీజన్. సో ఇక్కడ కూడా చిన్న చిన్న బోత్ రీడియాస్ ఏవైతున్నాయి, ఇవి రఫ్ సర్ఫేస్ ని ప్రొవైడ్ చేసే బోత్ రీడియా బాడీ పైన ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ది యాంకరింగ్. దెన్ మౌత్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీస్ ఆబ్సెంట్. దెన్ మోనీషియస్ ఎక్సెస్ ఏవైతున్నాయో అన్ని కూడా మోనీషియస్ కండిషన్ ఉంటుంది. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ విత్ సిస్టీ సర్కస్ లార్వా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సిస్టీ సర్కస్ లార్వా, సి సెస్టోడా, సెస్టోడా సిస్టీ సర్కస్ లార్వా. ఇండైరెక్ట్ లార్వల్ స్టేజ్ ఉందంటే ఆటోమేటిక్ ఏంటి, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. లార్వా డెవలప్ అయితే మెటమార్ఫోసిస్ అయితే అడల్ట్ వస్తుంది. దెన్ ఎగ్జాంపుల్ టీనియా సోలే విచ్ ఇస్ పోర్క్ వామ్. దెన్ ఎకైనోకోకస్ గ్రానులోసా ఆల్సో కాల్డ్ యాజ్ టాగ్ డాగ్ వామ్. సో డాగ్ టైప్ వామ్ ఏదైతుందో ఇదన్నమాట. సో దీస్ ఆర్ ద టూ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ గీసింది రఫ్ డయాగ్రామ్ ఆఫ్ టీనియా సోలియం పర్టికులర్ పార్ట్. వీటిలో ఉండేటువంటి ప్రోగ్లాటిడ్స్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ ఈజ్ ఏ రిప్రొడక్టివ్ ఇండివిజువల్గా పనిచేస్తుంది ప్రోగ్లాటిడ్స్ అనేది. సో సెస్టోడాకి సంబంధించి ఈ క్యారెక్టరిస్టిక్స్, దెన్ టర్బల్ ఏరియా అండ్ ట్రిమటోడా. సో దీస్ ఆర్ ద త్రీ క్లాసెస్ కమ్ అండర్ ప్లాటీ హెల్మింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.